మీద రిమాండ్ రిజెక్ట్ చేసినా లేకపోతే సెక్షన్ ఫోర్ నాట్ నైన్ తీసేసినా లేకపోతే సెవెంటీన్ ఏ మీద డిఫరెంట్ స్టాండ్ తీసుకున్నా ఇమ్మీడియట్గా చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది టెంటేటివ్గా రిలీజ్ అవుతున్న అవుతున్న మరుక్షణమే రెడీగా పెట్టుకొనున్నారు ఉన్నారు ప్రిజినర్ ట్రాన్సిట్ వారెంట్ సో ఇమ్మీడియట్గా ప్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్ని యూజ్ చేసి మరలా ఆ కేసులో రిమాండ్లో రిమాండ్లోకి తీసుకుంటారు అనేది నాకున్నటువంటి ప్రాథమికమైనటువంటి సమాచారం రిలీఫ్ వచ్చినా ప్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్ పెట్టి ఇంకొక కేసులో రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసులో కానీ లేకపోతే ఇంకొక కేసులో కానీ ఎందుకంటే ఇరవై ఆరో తారీఖు ఎప్పుడో ఈ అంగళ కేసు ఒకటి వాయిదా ఉంది ఇంకా ఏడెనిమిది ఎఫ్ఐఆర్లు కట్టి రెడీగా ఉన్నారు సో ఇమ్మీడియట్గా ప్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్లు వాళ్ళ పాకెట్లో పెట్టుకున్నారు కాబట్టి ఏ కేసులో బయలు వచ్చినా ప్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్ని ఎగ్జిక్యూట్ చేసి ఇమ్మీడియట్గా మళ్ళీ రిమాండ్లోకి తీసుకుంటారు సో ఒక్కసారి ఒక కేసులో బయలు వచ్చినప్పటికీ కూడా ఇంకొక కేసులో రిమాండ్ తీసుకున్నారు అంటే వికే గారు ఖచ్చితంగా వెళ్ళి ఆ కేసులో కూడా రిమాండ్లో ఉండాల్సి వస్తుంది సో న్యాయస్థానాల పరిధి ఎంతవరకు ఉంటుందని మూడో ప్రశ్న మీరు అడిగారు న్యాయస్థానాలు ఒక్క క్ష ఒక్క కేసులో కూడా ఇంటర్ఫేర్ కావు ఇంటర్ఫేర్ కావు ఏ కేసులో కూడా సిరీస్ ఆఫ్ కేసులో రిపీటెడ్గా సిరీస్ ఆఫ్ కేసెస్ పెట్టినా మీకు ఒక్కొక్క మాట చెప్తా భారతదేశంలో నాకు తెలిసినంతవరకు ఎప్పుడు కూడా ఒక కంప్లైంట్ వస్తే కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ కట్టారు కానీ మీరు కంప్లైంట్లు ఇవ్వండి మీ ఎఫ్ఐఆర్లు కట్టడానికి సిద్ధంగా ఉన్నామని ఒక పెద్ద అడ్వర్టైజ్మెంట్ వేసి మార్గదర్శి కేసులో ఇంచుమించుక ముప్పై నుంచి నలభై కోట్ల రూపాయలు కేవలం మార్గదర్శి మీద చందాదారులు కంప్లైంట్లు పెట్టండి చందాదారులు కంప్లైంట్లు పెట్టండి టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చాము ఇదిగో పోస్టల్ బాక్స్ నెంబర్ ఇచ్చాము మీరు ఒక మెసేజ్ పెట్టండి ఇదిగో చెప్పండి ఫోన్ కొట్టు చీర పట్టు లాగా ఫోన్ కట్టు కేసు కట్టు ఫోన్ కొట్టు కేసు కట్టు వికే గారు ఇది నేను చెప్తుంది చాలా మీరు మీరు చూసే ఉంటారు ఒక పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఇంగ్ సరే పెట్టారా పెట్టలేదా పక్కన పెట్టేసేద్దాం సార్ దాంట్లో దాని గురించి మనం వెళ్ళద్దు ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక కంప్లైంట్ వస్తే కంప్లైంట్ని తీసుకొని ఎఫ్ఐఆర్ కట్టి ఇన్వెస్టిగేషన్ చేయడం ఒక పద్ధతి ఇది ప్రొసీజర్ నార్మల్ ప్రొసీజర్ మీరు ఒక పెద్ద అడ్వర్టైజ్మెంట్ వేసి ఐదు కోట్ల రూపాయలు పెట్టి పది కోట్ల రూపాయలు పెట్టి ఒక పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వేసి హిందూ లాంటి పేపర్లో నేషనల్ సర్క్యులేషన్ ఉన్న పేపర్లో మీరు ఫోన్ మీరు ఫోన్ చేయండి కేసు కడతామని చెప్పిన సందర్భంలో రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు సందర్భ ఈ కేసులో కూడా ఇది ఒక పబ్లిసిటీ చేసుకొని ఒక పెద్ద అడ్వర్టైజ్మెంట్ వేసి చంద్రబాబు నాయుడు గారి చేతిలో మోసపోయిన వాళ్ళంతా కేసులు పెట్టండి అని వాళ్ళ చేత ఒక కేసు కట్టి కంప్లైంట్ తీసుకుని ఎఫ్ఐఆర్ కడితే కెన్ ఎనీబడీ ప్రివెంట్ ఒక ఒక కోర్టు ప్రివెంట్ చేయగలదా అరెస్ట్ చేయొద్దు ఇంకే కేసులోని ఒక బ్లాంకెట్ ఆర్డర్ సుప్రీంకోర్టు ఇవ్వగలదా హైకోర్టు ఇవ్వగలదా ఒక న్యాయస్థానం ఇవ్వగలదా ప్రాథమిక హక్కులు విజ్డమ్ తోటి వాడాలి అనేది ఒక ముఖ్యమంత్రికి కడుపుకు అన్నం తింటున్నటువంటి ముఖ్యమంత్రికి ఉండాల్సినటువంటి విఘ్నత ఒక విఘ్నత సార్ అందుకోసమనే రాజ్యాంగం ఏం చెప్పింది అంటే బాబు ఒక ముఖ్యమంత్రిగా నువ్వు అందరికీ తండ్రి లాంటి వాడు నువ్వు ఐదున్నర కోట్ల మంది ప్రజలకు లేకపోతే నూట నలభై కోట్ల మందికి ప్రధానమంత్రి అయితే నువ్వు రాజ్యాంగాన్ని ప్రాపర్గా వాడాలి అందుకని నువ్వు పెట్టే ప్రతి కంప్లైంట్ ప్రెజెంషన్గానే భావించి మంచి కంప్లైంట్ అనే భావించి అరెస్ట్ చేస్తారు ప్రతి వ్యక్తి కూడా నేర నేర నిరూపణ జరిగేంత వరకు నీకు పూర్తి హక్కులు ఉన్నాయి నువ్వు ప్రాథమిక హక్కుల్ని ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సినటువంటి బాధ్యత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రక్షించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా గవర్నర్గా నీ చేతిలో పెట్టామని చెప్పారు తప్ప వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాడు ఉంటాడు అని ఏమాత్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలిసినా ఖచ్చితంగా కాన్స్టిట్యూషన్ వుడ్ హ్యాబ్ డిఫరెంట్ వే ఒక ప్రొవిజన్ అన్న పెట్టేవాళ్ళు ఇలాంటి వ్యక్తుల కోసం కానీ రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు సిరీస్ ఆఫ్ కేసులు పెట్టినా ఏ న్యాయస్థానం ఆపలేదు వెంకటకృష్ణ గారు ఎందుకంటే న్యాయస్థానాలు ఎప్పుడు కూడా ఒక పరిధిలో పనిచేస్తాయి డే వీ నో వెల్ ఎవ్రీ జడ్జ్ నోస్ వెల్ దట్ ఫాల్ ప్రాసిక్యూషన్ ఫాయిస్డ్ ఫాల్స్ కేసెస్ కానీ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఆన్సర్ వీ హోంట్ హ్యావ్ ఎనీ చాయిస్ టు రిటర్న్ ఆర్ రిజెక్ట్ ఫాల్స్ కేసు అని ఆ సందర్భంలో డిసైడ్ చేసే హక్కు న్యాయస్థానాలకు ఉండదు అన్లేసన్ అంటే ప్రైమాఫేసి కేసు చూపించిందే ప్రైమాఫేసి కేసు చూపించిందే దాన్ని రిజెక్ట్ చేస్తారు తప్ప ప్రైమాఫేసి కేసు పెట్టి ఒక నిమిషం సార్ ఒక నిమిషం నేను ముగిస్తా ఒక ఫేసి కేసు పెట్టి మీరు అరెస్ట్ చేయాల్సిందే ఈయన ఈయన ఐదు వందల కోట్లు తీసుకున్నాడు వెయ్యి కోట్లు తీసుకున్నాడు వీళ్ళ అందరూ కూడా పారిపోయారు మేము అరెస్ట్ చేయాలి అని అంటే జడ్జి గారికి ఏం చేయగలుగుతుంది సో ఏదేమైనా తెలుగుదేశం కార్యకర్తలు ప్రజాస్వామ్యవాదులు అందరూ వా వాళ్ళందరూ కూడా ధైర్యంగా ఉండాలని ఖచ్చితంగా రాజ్యాంగం వాళ్ళని కాపాడుతుంది ప్రజలు వాళ్ళ విశ్వాసాలను కాపాడుతుందని నేనైతే విశ్వసిస్తున్నా రైట్ పాటాభి గారు చెప్పండి మీరు చెప్తున్నారు అది చెప్పండి దాంతోపాటు ఈ దీని తర్వాత వాట్ నెక్స్ట్ అనే దానికి కూడా పార్టీ ఆలోచిస్తోంది